కుంటిగా పుట్టినా, ఒక ఫిజికలీ ఛాలెంజ్గా పుట్టినా నా బేబీ నాకు కావాలి. నేను అబార్షన్ చేయించుకొని నేను ఫైట్ చేశాను. ఏ మంత్లో ఉన్నారు అప్పుడు? థర్డ్ మంత్. బేసిక్ ఎక్స్పెండిచర్ పే చేస్తాను, మీరు హెల్ప్ చేయగలరా అంటే అట్లా 1, 2, 3 సర్జరీస్ అలా అలా. వరకు ఎన్ని చేయించారు? 200 సర్జరీస్ అయినాయి. 201 సర్జరీస్ ఎగ్జాక్ట్లీ. చెప్పంటే అతను ఉమెనైజర్ బేసికల్గా. నేను ఒక్కడనే ఉన్నాను, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో ఉన్నా, నాకు అమ్మాయిని తీసుకురా. వాటర్ బాటిల్స్లో టాయిలెట్ పట్టి మంచం కింద పెట్టటాలు ఉండేది కాదు. ఏంటి నిహారి? యా, మీరు విన్నది నిజమే. అది ఎవరికి తెలీదు. ఎర్లీ మార్నింగ్ అందరూ లేచే టైంకి అన్న ముందే లేచి అదంతా క్లీన్ చేసేదాన్ని. రిలేషన్స్కి మనం వాల్యూ ఇవ్వాలి, మనుషులకి వాల్యూ ఇవ్వాలి. అక్కడ చాలా బాధ అనిపించింది నాకు తను మాట్లాడే మాటలకి. తర్వాత ఇంకా కిరోసిన్ పోసేసుకున్నా నేను. లాస్ట్ మ్యాచ్ స్టిక్ ట్రై చేశాను. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ అది మీ ఇద్దరు తేల్చుకోవాలి, కానీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలరు, మేము థర్డ్ పర్సన్ అవుతాము అని చెప్పి మదర్ అనేసరికి అక్కడ నాకు సపోర్ట్ దొరకలేదే, ఒంటరి అన్న ఫీల్ వచ్చేసింది నాకు. ఈ ఇన్సిడెంట్ జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. మీరు ఈ రోజుకి నంబరు, మా నాన్న నా ఇటువై కాంటాక్ట్ చేసి నన్ను ఇంతవరకు చూడలేదు. అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, వాళ్ళకి ఎలాంటి సైకలాజికల్ సపోర్ట్ కావాలి, అసలు ఫ్యామిలీకి ఎలాంటి మనం సపోర్ట్ చేయాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు నా చేతులతో నేను తినగలుగుతున్నాను అంటే ఆవిడ పెట్టిన భిక్ష. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం, నేను మీ జయ. టర్నింగ్ పాయింట్. ఈ ఎపిసోడ్ని సమర్పిస్తున్న వారు థాట్మోర్, ద జాయ్ ఆఫ్ లర్నింగ్. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని నమ్మి మూడు ముళ్ళ బంధానికే పరిమితమై అదే బంధానికి బలయ్యి విధి కాల్చిన తనలాంటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతూ అవమానించిన సమాజానికే ఆదర్శంగా నిలుస్తూ గతాన్ని తలచి కుంగిపోకుండా గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మనో నిబ్బరంతో ముందుకు సాగుతున్న ఓ మహిళ జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది సుమన్ టీవీ. ఎలా ఉన్నారు నిహారి గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, ఫైన్. అసలు నిహారి గురించి ఒక్కసారి మా నాకు పరిచయం చేయండి. మాది అవనిగడ్డ, కృష్ణా జిల్లా. అవనిగడ్డ దగ్గర పులిగడ్డ అన్న విలేజ్. సో పెరిగిందంతా కూడా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను, విజయవాడలో. లైక్ అందరు ఆడపిల్లలానే వెరీ ఇన్నోసెంట్ అండ్ కామ్ లైఫ్ అన్నమాట మాది. ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది నిహారి? అసలు ఏంటి సమస్య, ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి, అతనికి మీకు? ఫస్ట్ నాది చిన్న ఏజ్, సో అరేంజ్డ్ మ్యారేజ్. నాకు ఏం తెలీదు, అంటే అత్తగారింట్లో ఎట్లా ఉండాలో తెలీదు, హస్బెండ్తో ఎలా మెలగాలో నాకు తెలీదు. సో ఇవన్నీ కొంచెం ప్రతి ఆడపిల్లకి కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అందులో చాలా పాంపర్డ్ కిడ్నీ ఇక్కడ నేను. సో వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ అన్నది లేదు అక్కడ. అంటే వెంటనే నీకు వంట రాదు, వెళ్ళిన వెంటనే నీకు ఆ పని చేయడం రాదు, ఈ పని చేయడం రాదు, అంటే అట్లీస్ట్ నాకు కొంత టైం ఇవ్వాలి కదా. ఎవరి వైపు నుంచి ఉండేది? అత్తగారు వైపు? అత్తగారు, హస్బెండ్. అత్తగారి తరపు నుంచి కొంత ప్రాబ్లం ఉంది, మెయిన్ హస్బెండ్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం అన్నమాట. సో ఒక మాటలో చెప్పంటే అతను ఉమెనైజర్ బేసికల్. ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ, అప్పులున్నా భరిస్తారు కానీ, లైఫ్ పార్ట్నర్ని ఇంకొక పర్సన్తో షేర్ చేసుకోవడం అన్నది ఏ ఆడపిల్ల కూడా అది డైజెస్ట్ చేసుకోలేదు. అందులో చిన్న ఏజ్ కాబట్టి అది ఇంకా హర్టింగ్గా ఉంది నాకు. ఒక
ఇప్పుడు అత్తయ్య ఇప్పుడు ఏదైనా గొడవలు అవుతూ ఉన్నా కూడా మీకు ఆవిడకి తన సపోర్ట్ ఎలా ఉండేది? అత్తగారు అనే మాటలు పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, బట్ ఇతని దగ్గర వచ్చే దగ్గరకు మాత్రం నేను అది యాక్సెప్ట్ చేయలేకపోయాను. అంటే ఇంకా వేరే రిలేషన్స్లో ఉన్నాడంటారా? ఎస్, రిలేషన్లో ఉన్నాడు. సో మ్యారేజ్కి ముందే జాబ్ మానేశాడు. ఇంట్లో తినడం పడుకోవడం తప్ప ఇంకా వేరే పని ఏం లేదు. సో జాబ్ ట్రై చేయొచ్చు కదా ఎందుకు అన్నప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాను ఆ మాటల్లో తనకున్న రిలేషన్స్ గురించి చెప్పడము. మెయిన్ ఏంటంటే నిస్సహాయ స్థితి బేసికల్గా. ఏంటంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, ఎవరితో చెప్పాలో తెలీదు, పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, పోనీ అత్తగారికి చెప్తే తను యాక్సెప్ట్ చేస్తుందో అసలు ముందు నమ్ముతుందో నమ్మదో కూడా నాకు తెలీదు. మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవ్వటము, సో దానికి తోడు వాటర్ బాటిల్స్లో టాయిలెట్ పట్టి మంచం కింద పెట్టడాలు, మా మదర్కి మా ఫాదర్కి డిస్టర్బెన్స్ అవుతుంది డోర్ ఓపెన్ చేస్తే అని ఇట్లాంటి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉండేది కాదు. ఏంటి నిహారి? యా, మీరు విన్నది నిజమే. సో అది ఎవరికి తెలీదు, ఎర్లీ మార్నింగ్ అందరూ లేచే టైంకి అన్న ముందే లేచి అదంతా క్లీన్ చేసేదాన్ని. సో దాని తర్వాత నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, మా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ మొదలను. వెళ్ళినప్పుడు అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, కాల్ చేశాను చెప్పాను ఇలా ఉంది అని. మంచి చెప్పుకోవాలి చెడు చెప్పుకోవాలి, నేను మనిషిలో రెండు క్యాలిక్యులేట్ చేస్తాను. సో నన్ను ఎంత బాధ పెట్టినా నేను ఇలా ప్రెగ్నెంట్ అనగానే గబగబా వచ్చాడు, అన్ని రకాల ఫ్రూట్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి నువ్వు హెల్దీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని అన్నీ మంచి చెప్పాడు. సో మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ ఫోన్లో టార్చర్, నేను ఒక్కడనే ఉన్నాను, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో ఉన్నా, నాకు అమ్మాయిని తీసుకురా. నేను చాలా వీక్గా ఉన్నా ఆ టైంలో. ఆడవాళ్ళకి వచ్చిన పీరియడ్స్ గురించి ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాట్లాడటానికి ఒక కైండ్ ఆఫ్ మనం సంకోచిస్తూ ఉంటాము చెప్పాలి అంటే. సో అట్లాంటిది ఇలాంటివి నేను షేర్ చేసుకోలేకపోయాను బేసికల్గా. సో ఎప్పుడైతే ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చిందో ఒకరోజు నేను మా మదర్తో చెప్పాను, నువ్వు అంటున్నావు కదా కాంప్రమైజ్ అవ్వ అంటున్నావు, ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తప్ప అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, చెప్పలేదు మీరు డెప్త్గా చెప్పలేకుండా. నేను ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాను, ఒకసారి విను నువ్వు మమ్మీ, అంటే నాతో ఎలా మాట్లాడతాడో మీతో ఎలా మాట్లాడతాడో తెలుస్తుంది మీకు అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేస్తే మా మదర్ అన్నమాట ఒకటే, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ అది మీ ఇద్దరు తేల్చుకోవాలి, కానీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలరు, మేము థర్డ్ పర్సన్ అవుతాము అని చెప్పి మదర్ అనేసరికి అక్కడ నాకు సపోర్ట్ దొరకలేదే ఒంటరి అన్న ఫీల్ వచ్చేసింది నాకు. వాళ్ళ రిలేషన్లోనే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. మనుషులకి అవసరాలు ఉంటాయి, కొంతమందితో ఆ అవసరాలు తీరాలి అంటే మనం మాట్లాడక తప్పదు అన్నాడు. రిలేషన్స్కి మనం వాల్యూ ఇవ్వాలి, మనుషులకి వాల్యూ ఇవ్వాలి. అక్కడ చాలా బాధ అనిపించింది నాకు తను మాట్లాడే మాటలకి. తర్వాత ఇంకా కిరోసిన్ పోసేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆ స్మెల్కి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేసారు. ఒక బిడ్డకి జన్మనిస్తున్నామని తెలుసు మీకు, బట్ కానీ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోయారా? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చా యూ ఓంట్ బిలీవ్, నేను బెడ్ మీద ఉన్నా, నేను నాకు కంప్లీట్లీ బర్న్స్, డాక్టర్ అన్న మాట ఒకటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, ఈ అమ్మాయి ప్రాణానికి ఎఫెక్ట్ ఉందంటే, నేను డాక్టర్తో అన్న మాట ఒకటే ఒకటి, కుంటిగా పుట్టినా ఒక ఫిజికలీ ఛాలెంజ్గా పుట్టినా నా బేబీ నాకు కావాలి. నేను అబార్షన్ చేయించుకొని నేను ఫైట్ చేశాను. ఏ మంత్లో ఉన్నారు అప్పుడు? థర్డ్ మంత్, 49 మ్యాచ్ స్టిక్స్ ట్రై చేశాను నేను, అది ధైర్యం సరిపోలేదు. లాస్ట్ మ్యాచ్ స్టిక్ మా మదర్ వచ్చి డోర్ కొట్టారు, ఎంతసేపు ఇంకా స్నానము బాడీ ఎవాపరేట్ అయిపోతుంది, అది మొత్తం అంతా కిరోసిన్, అది నువ్వు బయటకు వచ్చేసాయంటే కిరోసిన్ పోసుకుని పోసుకున్న తర్వాత ఆ 2.5 hours మదన పడ్డాను అనమాట. తర్వాత మ్యాచ్ బాక్స్ అయిపోయింది, ఇంకా లాస్ట్ మ్యాచ్ స్టిక్ ఉంది, డోర్ ఓపెన్ చేసి మమ్మీ జస్ట్ అలా టర్న్ అయింది. ఇంకెంతసేపు వాళ్ళకి తెలీదా మీరు కిరోసిన్ పోసుకున్నారు? పోసుకుని తెలుసు, అందుకే కదా డాడీ లోపలికి వచ్చింది, స్నానం చేయని పంపించింది, ఆ 1 hour డాడీ మాట్లాడారు, ఇక లాస్ట్ మ్యాచ్ స్టిక్ ట్రై చేస్తాను అని చెప్పి మమ్మీ జస్ట్, హార్డ్లీ మీకు నాకు ఉన్నంత డిస్టెన్స్ ఉంది మా మదర్కి నాకు, తను బ్యాక్ టర్న్ అయింది, లాస్ట్ మ్యాచ్ స్టిక్ ట్రై చేశాను. ఫైవ్% బాడీ బర్న్స్ అయింది, కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే నా శరీరం కాలిపోయింది, నేను ఇలా అయిపోయానే
అన్న ఆలోచన ఈ రోజుకి రాదు, ఫ్యూచర్లో కూడా రాదు. అదే టర్నింగ్ పాయింట్. అదే టర్నింగ్ పాయింట్ నాకు. బన్నింగ్స్ నుంచి అతనికి మెసేజ్ వెళ్ళిందా మీకు ఇట్లా జరిగిందని? డాడీ వాళ్ళు కాల్ చేశారు. నేను ఆల్మోస్ట్ 3-4 డేస్ కోమాలో ఉన్నాను. నాకు అసలు ఏం తెలియదు, నేను అన్కాన్షియస్లో ఉన్నా. నేను ఎగ్జాక్ట్లీ 8 July జరిగింది ఇన్సిడెంట్. సో 15 July అబ్బాయి నా బర్త్డే రోజు వచ్చాడు. మా మదర్ ఎప్పుడైతే మెడిసిన్స్ కోసం బయటకు వెళ్తుందో, ఫార్మసీకి వెళ్తుందో, లేదా డాక్టర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడటానికి వెళ్తుందో, బెడ్ పక్కన కూర్చొని నెక్స్ట్ ఏంటి మీ పేరెంట్స్ ప్లాన్స్ ఏంటి, కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లాంటి బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మాటలు మాట్లాడేవాడు. సో ఎగ్జాక్ట్లీ 21 July అబార్షన్ అయింది నాకు. ఆ రోజు వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు మళ్ళీ కలవలేదు. మధ్యలో 1 ఇయర్ తర్వాత డివోర్స్ పేపర్స్తో వచ్చాడు అంతే. తన వైపు నుంచే వచ్చింది ప్రపోజల్. సో ఎప్పుడైతే తమ్ముడు బట్టలు వేయటానికి నాకు హెల్ప్ చేయడానికి దగ్గరకు వచ్చేవాడు, బేర్ బాడీతో ఉండేదాన్ని, వాడికి ఏం తెలీదు, ఆ చిన్న చిన్న చేతులతో పక్కకు వచ్చి, అక్క నాకు చాక్లెట్ ఎప్పుడు కొనిపెడతావు, అక్క బయటకు ఎప్పుడు తీసుకెళ్తావు అన్న మాటలు చాలా బాధ అనిపించింది అన్నమాట. అరే నేనేంటి, ఎంత వయసు వచ్చి ఇంకా వాళ్ళతో చేయించుకునే స్టేజ్ వచ్చింది, నాకు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న థాట్ అప్పుడు మైండ్లో పడింది అన్నమాట. సో దాని నుంచి నేను బయటికి రావాలి అంటే నేను ఆబ్వియస్లీ ఇన్స్పైరింగ్ వీడియోస్ చూడటము, సంథింగ్ ఏదో ఒకటి నా మైండ్ నేను డైవర్ట్ చేసుకోవాలి. అప్పుడు సమ్ వన్ ఛానల్లో టాబు అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఐ లవ్ దట్ ప్రోగ్రామ్. సో వరల్డ్లో ఎక్కడైతే ఇలాంటి డిఫరెంట్ కాజెస్తో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఆ ప్రోగ్రామ్లో చూపించేవాళ్ళు అనమాట. 2:00 ఆ ప్రోగ్రామ్ కోసం అని మెలకు ఉండి అది చూసి వాళ్ళ లైఫ్తో కంపేర్ చేస్తే నేను ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాను కదా. మీ టర్నింగ్ పాయింట్ తమ్ముడితోనే మొదలైంది. ఎప్పుడైతే తను మీకు తీసుకొచ్చి డ్రెస్ వేయటం కానీ, లేకపోతే అక్క నాకు అది కొనిస్తావా ఇది కొనిస్తావా అన్నప్పుడు కదా మీ సిచ్యువేషన్లో చేంజ్ వచ్చింది. ఏం మాట్లాడాడో చూద్దాం. నేను ఎందుకు రివీల్ చేయటం? నేను నాకు తెలిసి తెలియని వయసులో అక్కకి అలా బర్న్ యాక్సిడెంట్ అయ్యింది. తను అలా చాలా ఇబ్బంది పడింది, అంటే తను అలా బెడ్ మీద ఉండడం, చాలా సర్జరీ జరిగింది, మా ఫాదర్ కూడా చాలా కష్టపడ్డారు తనను కాపాడటం కోసం. తర్వాత తనకు ఆలోచన వచ్చింది ఇలా ఒక ట్రస్ట్ పెట్టాలి, నాలా చాలామంది ఉన్నారు జనాలు, బయట మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తన ఒక చిన్న థాట్తో ఇలా బిఎస్ఎంఎస్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట, ఎందుకంటే నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి మోటివేషన్ తీసుకోవాల్సిన పని లేదు. అంటే చూడటానికి నాకు బేసికల్గా వాడిని చూస్తే నాకు మాటలు రావు. వాడే నా వీక్ పాయింట్ చెప్పాలి అంటే, నా స్ట్రెంగ్త్ వాడే. అయితే అమ్మ వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఏవి తీసుకున్నాను మీ గురించి. ఓకే, సో మీరు ఓకే అంటే మనం ప్లే చేద్దాం. యా ప్లీజ్. తనలాంటి వాళ్ళందరినీ మంచి స్థితికి తీసుకురావాలి, గాయాలు పాడిన పడిన వాళ్ళందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తూ సుమారుగా ఇప్పటికి 200 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయించి ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా తన గురించి చెప్పుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నదంటే అది మాకు చాలా గర్వ కారణంగా ఉంది. ఇన్సిడెంట్ జరిగి 15 అవుతుంది. మీరు ఈ రోజుకి నంబరు, మా నాన్న నా ఐటీఐ కాంటాక్ట్ చేసి నన్ను ఇంతవరకు చూడలేదు. ఎన్ని సర్జరీలు జరిగినాయి ఇప్పటి వరకు? 28 అయినాయి. మీకు ఎక్కడి వరకు బర్నింగ్ జరిగింది? నాకు అప్పర్ పార్ట్ ఆఫ్ మై బాడీ, ఫ్రంట్ పార్ట్. ఎట్లా అండి మరి ఫైనాన్షియల్గా? అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, పిల్లని ఇలా వదిలేసుకోలేరు తల్లిదండ్రులు, ఎట్లా మీకు సర్జరీస్ దాకా ఎట్లా వెళ్ళారు? సో 28 సర్జరీస్ వరకు అయినాయి. అంటే ఇనీషియల్ స్టేజ్లో అంటే ఫ్రెష్ బర్న్స్ ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళే ఫ్యామిలీ సపోర్ట్, కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా ఫండ్స్ రేస్ చేసి నాకు అప్పుడు ట్రీట్మెంట్ అది చేయించారు. ఓకే. అండ్ దాని తర్వాత వచ్చేసి పోస్ట్ బర్న్స్ వచ్చేసి అన్నీ కూడా నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయినాయి. 2012 వచ్చేసరికి మా డాక్టర్ చూసి, నిహారీ నువ్వు అందరు ఉమెన్లా లేవు, సంథింగ్ నీకేదో చేయాలన్న తాపత్రయమో తపన కనిపిస్తుంది, సో నాకు హైదరాబాద్లో హాస్పిటల్ ఉంది, నువ్వు వచ్చి కావాలంటే నువ్వు అక్కడ చదువుకుంటూ నాకు హెల్ప్ చేద్దు కానీ అని చెప్పేసి. డాక్టర్ పేరేంటి? డాక్టర్ లక్ష్మీ సలీం, ప్లాస్టిక్ సర్జన్. ఆ మేడం నా లైఫ్లో ఫస్ట్ గురు అనుకోవాలి ఇంకా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి. ఓకే.
సో మేడం దగ్గర నేను అక్కడ జాయిన్ అయ్యి, సో అక్కడ వాట్ ఈస్ ప్లాస్టిక్ సర్జరీ అంటే బేసిక్ అసలు ఏంటన్నది తెలుసుకున్నాను. అప్పటికి మేడం నాకు సర్జరీస్ చేస్తూనే ఉంటారు, మేజర్ సర్జరీస్ అన్నీ కూడా ఆవిడే చేశారు. ఈ రోజు నా చేతులతో నేను తినగలుగుతున్నాను అంటే ఆవిడ పెట్టిన భిక్ష. ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ పాటు నేను అపార్ట్మెంట్లో ఉన్నానని కూడా ఎవరికీ తెలియదు. మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేసేదాన్ని, డోర్ ఓపెన్ చేసేదాన్ని, డాక్టర్ వచ్చేవాళ్ళు, ఆవిడ వర్క్ చూసుకునేవాళ్ళు, ఆవిడ వెళ్ళేటిన తర్వాత మళ్ళీ లాక్ వేసుకునేదాన్ని. ఇంకంతే, మీరు డాక్టరే? డాక్టర్ అంతే, పేషెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అది పేషెంట్స్ ముందుకు ఎలా వెళ్ళేవారు? క్లినిక్లో ఉన్నంతసేపు నేను ఎప్పుడు హైడ్ చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ నన్ను హైడ్ చేసుకుని ఇచ్చేవాళ్ళు కాదు. అవును, ఏముంది, బర్న్స్ ఉన్నాయి. ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే చూసేవాళ్ళు నన్ను అక్కడ. లేదు, నువ్వు బయటికి రావాలి అని ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది మాత్రం డాక్టర్. సో దాని తర్వాత 1.5 ఇయర్ ట్రైనింగ్ తర్వాత డాక్టర్తో అన్నా, డాక్టర్ నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సో నేను ఇద్దరు జాబ్ సెర్చ్ చేసుకుంటానంటే యూ కెన్ అమ్మా అన్నారు. సో అప్పుడు అసలు రియల్ లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు 2014 జాబ్లో జాయిన్ అయ్యాను యాజ్ అ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సిలర్గా. అప్పుడు నేను ఓకే, అప్పుడు నా ప్రొఫెషనల్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సిలింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ కాస్మెటిక్ పేషెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు, నోస్ కరెక్షన్ అంటారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, సమ్ అదర్ బాడీ కరెక్షన్స్ అంటారు. సో అప్పుడు డాక్టర్స్తో డిస్కస్ చేసేదాన్ని అనమాట. అప్పుడు ఎగ్జాక్ట్లీ అసలు బర్న్ సర్వైవర్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, వాళ్ళకి ఎలాంటి సైకలాజికల్ సపోర్ట్ కావాలి, అసలు ఫ్యామిలీకి ఎలాంటి మనం సపోర్ట్ చేయాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు నేను ఫస్ట్ టేకప్ చేసిన కేసు ఒక చిన్న బాబు శ్రవణ్ అని చెప్పి, వాడేదో టీవీలో ఫైర్ స్టంట్స్ చూస్తూ నోట్లో కిరోసిన్ పోసుకునేసరికి వాడికి రివర్స్లో వచ్చి బాడీ మీద పడిపోయింది. వాడి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఇల్లు అమ్మేశాడు. నేను మా డాక్టర్ని రిక్వెస్ట్ చేశాను, డాక్టర్ నెక్స్ట్ సర్జరీస్ ఉన్నాయి కదా, మీరు ఏమైనా హెల్ప్ చేయండి అంటే, నీకు అన్నీ తెలుసు కదా, సో డాక్టర్ ఫీజు ఏం లేవు ఉండదు, బేసిక్ ఎక్స్పెండిచర్ నువ్వు పెట్టుకుంటే ఐఎమ్ రెడీ టు సపోర్ట్ యూ అని. ఎట్లా నిహారి, మీరు ఎన్జిఓ ఏమైనా రన్ చేస్తారు, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ శ్రవణ్ కేసు టేకప్ చేసినప్పుడు ఏంటంటే ఎన్జిఓ స్టార్ట్ చేయలేదు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేద్దాము అనుకున్నాను తప్ప ఆ డెత్ సబ్జెక్ట్ నాకు తెలియదు అప్పటి వరకు. సో బిఫోర్ దట్ ఆల్సో నాకు ఎవరైనా బర్న్ సర్వైవర్స్ రోడ్ మీద కనిపిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేదాన్ని, వేరే సర్వైవర్స్ గురించి వాళ్ళ పెయిన్ షేర్ చేసుకునేవాళ్ళు. సో అట్లా కౌన్సిల్ చేసుకునేదాన్ని తప్ప ఇలా ఎప్పుడు రాలేదు. 2014 ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేశాను, కానీ రిజిస్టర్ చేశాను కానీ ఏం చేయాలో తెలీదు, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలీదు. సో ఎలా ఫండ్ రేస్ చేయాలి, లేదంటే ఎలా హెల్ప్ చేయాలి, ఎలా విక్టిమ్స్ని అప్రోచ్ అవ్వాలి, ఏం తెలీదు. కానీ ఒక వన్ ఇయర్ వరకు అసలు ఎటువంటి యాక్టివిటీస్ చేయలేదు. ఏదో క్లినిక్కి వచ్చిన పేషెంట్స్కి ఏదో చిన్న సిలికాన్ జెల్ షీట్స్ హెల్ప్ చేయడం, నాకు వచ్చిన సాలరీ నుంచే, బయట ఫండ్స్ కాదు. మళ్ళీ ఇనీషియల్లో కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5,000 అట్లా హెల్ప్ చేసిన వాళ్ళతో చిన్న చిన్నగా చేశాను. 2015-16 ఆ టైంకి వచ్చేసరికి ఒక షోలో శ్రవణ్ అన్న బాబుకి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అక్కడ నుంచి జనాల్లోకి రీచ్ అయ్యాను నేను. ఓకే, ఇలాంటి ప్రాబ్లం మీడియా త్రూ మీడియా ఓన్లీ. సో మీడియా వల్లే ఇంతమందికి నేను హెల్ప్ చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. అక్కడ పీపుల్లోకి రీచ్ అయినప్పుడు డిఫరెంట్ పీపుల్స్ అప్రోచ్ అవటము, మీరు ఏదైనా స్టార్ట్ చేయండి అంటాం. ఆ టైంలో నేను వేరే డాక్టర్స్ టీమ్స్తో మాట్లాడటము, డాక్టర్ మనకు తెలిసిందే కదా మన మెడికల్ ఫీల్డ్, బేసిక్ ఎక్స్పెండిచర్ పే చేస్తాను, మీరు హెల్ప్ చేయగలరా అంటే అట్లా 1, 2, 3 సర్జరీస్ అలా. ఇప్పటివరకు ఎన్ని చేయించారు? 200 సర్జరీస్ అయినాయి, 201 సర్జరీస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంతమంది పేషెంట్స్కి సపోర్ట్ చేసి వాళ్ళ సర్జరీ దాకా తీసుకువెళ్ళాలి కదా, వాళ్ళ దగ్గర అంటే ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా మీరు? ఫండింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంటో, సర్జరీస్ వరకు వచ్చేసరికి అది చాలా పెద్ద ఛాలెంజింగ్. ఎందుకంటే డాక్టర్ వచ్చి కేవలం సర్జరీ మాత్రమే చేయగలుగుతారు, అక్కడ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. కానీ ఒక పేషెంట్ని వాళ్ళ ఊరు నుంచి కౌన్సిల్ చేసి ఇక్కడ వరకు తీసుకురావడం ఒక పెద్ద ఛాలెంజ్. సో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్కి వస్తాం, అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఏంటని అనలైజ్ చేయడానికి. దాని తర్వాత ఒక సర్జరీ డేట్ ఫిక్స్ చేస్తాము. సర్జరీ డేట్స్ ఇంకొక 1 week ఉంది ఇన్ఫామ్ చేద్దామనగా రెస్పాండ్ అవ్వరు. ఎట్లా అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక 50-60 చేస్తాం. రీజన్ ఎట్లా ఉంటుందంటే, ఎంత సిల్లీ రీజన్ అంటే, ఇంటి పక్క వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళకి నాలెడ్జ్ లేని పీపుల్ ఏం చెప్తారంటే, వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళకి ఏమొస్తుందో, ఓహో వాళ్ళకి ఏ రకంగా ఫండింగ్ వస్తుందో, లేదంటే ఏ రకంగా ఉపయోగం ఉందో, లేదు అంటే వాళ్ళు మీరు నమ్మేసి వెళ్తున్నారు, వాళ్ళు మీ ఆర్గాన్స్ డొనే తీసేసుకుంటే ఎట్లా అయ్యయ్యో అని ఈ రకమైన తప్పుదోవలో వెళ్తున్నారు. వీళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ మాకు అది.
ఫండింగ్ విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ప్రెసెంట్? వి గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ కరూర్ వైశ్య బ్యాంక్. దే ఆర్ గివింగ్ సిఎస్ఆర్ యాక్టివిటీ. సో మేము త్రీ ఇయర్స్ నుంచి సిఎస్ఆర్ ద్వారానే చేస్తున్నాం కరూర్ వైశ్య. అండ్ కరూర్ వైశ్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనదర్ టూ ఎంఎన్సీ కంపెనీస్. అది లక్కీలీ వి గాట్ సపోర్ట్. ఈ కరూర్ వాళ్ళు రాకముందు వరకు కూడా నా గోల్డ్ తాకట్టు పెట్టి చేసిన రోజులు కూడా ఈ రోజుకి నేను అప్పులు కట్టుకుంటాను. మీ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు ఎలాంటి బాండింగ్స్కి మనం సర్జరీ దాకా తీసుకెళ్తారు, అట్లా ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉందండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం సపోర్ట్ చేయగలిగితే ఇలాంటివి పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ అన్నది మనము దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి. సో దానికి కూడా హాస్పిటల్ స్టార్ట్ చేద్దాము అన్న ప్లాన్లో ఉన్నాము ఫ్రెష్ బర్న్స్కి కూడా. పర్సనల్ క్వశ్చన్, యా ప్లీజ్. మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్ ఉందా? ఉన్నాయి, కానీ నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వటానికి ఒక వ్యక్తి అయితే అవసరం కదా. అటువైపు ఆలోచిస్తే బాగుంటుందేమో, నా పర్సనల్ సజెషన్ అండి ఇది. ఉంటుంది, ఇంకంతా భగవంతుడి దయ. ఖచ్చితంగా. సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 24 గంటలు అదే జీవితాన్ని తలుచుకుని బాధపడేదానికన్నా ఒకసారి బయటకు వచ్చి ప్రయత్నం చేయండి. అండ్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కానీ సొల్యూషన్ దొరకదు. అండ్ కమింగ్ టు బర్న్ సర్వైవర్స్, ఎల్లకాలం ఎవరు మీ తోడు ఉంటారు? ఎవరు వచ్చి మీకు భోజనం పెట్టరు? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీకు ఏదైతే అంగవైకల్యం ఉందో దాన్ని భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ కింద మీరు ఎందుకు తీసుకోరు? అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మనకి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు, మేధాశక్తిని ఇచ్చాడు. దాన్ని యూటిలైజ్ చేసుకుని చేతనైతే నలుగురికి హెల్ప్ చేయండి, లేదా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఫ్యూచర్లో నిహారీ గోల్ ఏంటి? నా గోల్ అంటే నాకు హాస్పిటల్ స్టార్ట్ చేయాలని నా డ్రీమ్. తప్పకుండా అండి. మీకు ఆ ధైర్యాన్ని శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.